హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మూడోసారి రిలీజ్ అయినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల నోటిఫికేషన్కి చాలామంది అప్లై చేసుకుంటున్నారు ఇంకా టూ డేస్ ఏ టైం ఉంది అయితే కొంతమందికి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది సబ్మిట్ చేసేటప్పుడు ఎర్ర చూపిస్తుంది అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం అయితే మనకి ఉంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకుంటుంటే చాలామందికి దరఖాస్తులు అనేవి సబ్మిట్ అవ్వట్లేదు సో ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వాలంటీర్ల పోస్టులకి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయానికి వెళ్ళి వాలంటీర్ పోస్టులకి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఖాళీగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టులకు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తు చే చేసుకోవచ్చని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై తేదీల మధ్య ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్ ఆన్లైన్ సౌకర్యం లేని వారికి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్టు పేర్కొనడం జరిగిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు అక్కడికి వెళ్తే మీకు ఒకవేళ అప్లికేషన్ మీ దగ్గర సబ్మిట్ కాకపోతే అక్కడ వెళ్ళి మీరు కనుక ఫిల్ అప్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది సచివాలయాల్లో కాబట్టి మీరు ఎవరైతే వాలంటీర్ అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు సబ్మిట్ కావట్లేదో ఎర్ర వస్తుందో వారు సచివాలయానికి వెళ్ళండి సో మీకు అక్కడ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్